చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలవకుండ గ్రామంలో శివాలయం గుడిలో నిరంతరం గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తూనే ఉంటారు. ఇప్పటికే పలుమార్లు ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ విషయమై పట్టించుకునే వారే లేరని గ్రామస్తులు వాపోతున్నారు. గత రాత్రి ఏకంగా గుడి ఆవరణలో ఉన్న గణపతి విగ్రహంలో నిధి ఉందని అనుమానంతో దుండగులు విగ్రహాన్ని పగలగొట్టి తీసుకువెళ్లిపోయారు. ఆలయ అర్చకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదు చెప్పాం ఫస్ట్ ఈ మాదిరిగా ఐదారు సార్లు ఇప్పుడు జరుగుండేది. ఈ విగ్రహాన్ని సేమి గుర్తున్నారు, పైకి దారాలు పెట్టి బర్నలు తెచ్చి కాల్చినారు, ఎన్నో జరగకుండా. ఈరోజు ఉదయము మన కలగుంట శివాలయంలో ప్రాకారంలో ఉండే వినాయక స్వామిని పగలగొట్టి ఆ వినాయక స్వామిని తీసుకెళ్ళిపోయారు. తెల్లవారుతో పువ్వులు కోసే తను భాస్కర్ నాయుడు గారు వచ్చినప్పుడు చూసి మాకు కబురు చేయడం జరిగింది. ఒక 15 సంవత్సరాల ముందు కూడా వినాయక స్వామిని అదేలాగా ఏలాడి తీసేస్తున్నారు. అవి అప్పట్లో కేసు ఫైల్ చేసి ఒక ఇద్దరు ముగ్గురు కూడా పట్టించాము. తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అది ప్రారంభమైంది. ఈ శివాలయంలో ఆ వినాయక స్వామికి చాలామంది ఎప్పుడెప్పుడు ఇది అన్నారు. అదేలాగా నందీశ్వర స్వామిని పగలగొట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. అవి చాలా వరకు కూడా ఈ గుప్త నిధులు ఒక దీని ప్రకారమే జరుగుతూ ఉంది అవి. కానీ ఇక్కడ అలాంటివంతా ఏమి ఉండదు. మన కంటితోనే మనల్ని పొడుస్తూ ఉన్నారు అంటే ఎవరు వినడం లేదు. మనతోనే మన విగ్రహాలంతా పగలగొట్టేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తొందరగా వాళ్ళని పట్టి వెంటనే ఇంకొక గుళ్ళు ఇలాంటివి జరగకుండా చూడాలని మేము ఎస్పీ గారిని కానీ తరువాత కలెక్టర్ గారిని కానీ కోరుతున్నాం.